శకల పెట్రో వర్సిటీ శంకుస్థాపన సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చంద్రబాబుజీ దోనో మిల్కే ఆంధ్రప్రదేశ్ కో ధోకా కర్ దియే. మా మిత్రుడు సుబ్బరామరెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. ఆయన గతంలో కొద్ది రోజుల క్రితం రాజ్యసభలో మాట్లాడారు. ఏమనంటే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు కలిసి ఆంధ్రప్రదేశ్ ను మోసం చేశారు అని. మేనే పురానా ఆక్ట్ కో ఉఠాకే పఢా ఉస్ ఆక్ట్ మే థా జినోనే దియా మేరే మిత్ర సుబ్బరామ రెడ్డి జీ దేనే వాలే మే థే వో ఆక్ట్ మే క్యా లిఖా థా అగర్ ఫిజిబుల్ హోగా తో దియా జాయేగా అగర్ యే నహీ లిఖా థా కి ఏక్ పెట్రోలియం కంప్లెక్స్ వహాన్ దియా జాయేగా అగర్ ఫిజిబుల్ హోగా తబ్ దియా జాయేగా. ఎప్పుడైతే సాధ్యపడుతుందో అప్పుడు పెట్రోలియం కాంప్లెక్స్ ఇవ్వమని చెప్పి చట్టంలో రాశారు. మిత్ర సుబ్బరామిజీ అచ్చే మిత్ర హే మేరే సుబ్బరామ రెడ్డి గారు నాకు మంచి స్నేహితులు. లేకిన్ ఓ జో పార్టీ సే హే ఉన్ పార్టీ కే ఏక్ అభ్యాస హే పిచ్లే 70 సాలో మే సబ్ సంభావనా హే బతాతే హే దేతే నహీ హే దేనే కా సపనా దిఖాతే హే. గత 70 సంవత్సరాలుగా ఇవ్వాలి ఇవ్వాలని కోరిక అయితే ఉంది తప్పితే వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం లేదు. మిత్ర హమారి నేత వెంకయ్య నాయుడు జీ మేరే కో బులాకే కహే కి దేఖనా హోగా నహీ చలేగా ये देखेंगे सपना दिखाना ये उनकी काम है हमें काम करके देना है. ఇది వెంకయ్య నాయుడు గారు నన్ను పిలిచారు. సాధ్యాసాధ్యాలు పరిశీలించి చూద్దామంటాం కాంగ్రెస్ వాళ్ళ యొక్క అలవాటు. మనది కాదు నువ్వు చూడటం కాదు, తప్పనిసరిగా పెట్రోలియం కాంప్లెక్స్ ని ఏర్పాటు చేయాలని నాకు చెప్పారు. మే ఆప్కు ఆజ్ సహర్ష సూచన దేనా చాహతా హూ 2016-17 ఆర్థిక వర్ష్ మే హమ్ ఆంధ్రప్రదేశ్ మే 35,000 కరోడ్ రూపాయ లగాకే పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కి హమ్ శుభారంభ కరేంగే హమ్ ఉస్కి ఫౌండేషన్ స్టోన్ దేనే శీఘ్ర ఆంధ్రాయేంగే. 2016-17 సంవత్సరంలో 35,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్ లో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కు శంకుస్థాపన చేస్తామని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఆర్ మే మాననీయ ముఖ్యమంత్రి జీ ఆర్ వెంకయ్యజీ కో తో అనురోధ్ కరుంగా ఆనే కే లియే మే ఆజ్ సే సుబ్బరామ రెడ్డి జీ కో అనురోధ్ కర్తా ఉస్ దిన్ భీ ఆప్ హమారే సాథ్ చల్నా ఆప్నే జో ఆంధ్రా కే సాథ్ ఛల్ కియా థా జో హమ్నే జో మోదీ జీ నే జో చంద్రబాబు నాయుడు జీ నే జో వెంకయ్య నాయుడు జీ నే కర్కే దియా ఆప్ భీ ఉస్ దిన్ హమారే సాథ్ ఉస్ ఉత్సవ్ మే శామిల్ హోంగే. నేను ఆ పెట్రోలియం కాంప్లెక్స్ శంకుస్థాపన ఉత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని వెంకయ్య నాయుడు గారిని కూడా ఈ రోజు ఆహ్వానిస్తున్నాను. వారితో పాటు సుబ్బరామరెడ్డి గారిని కూడా ఆహ్వానిస్తున్నాను. గత అనేక సంవత్సరాలుగా మీరు చేయనటువంటిది ఆంధ్రప్రదేశ్ కు చేసిన అన్యాయాన్ని మేము సరిదిద్ది ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కోసం పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ని మేము మొదలుపెట్టబోతున్నాం. మిత్రో ఉత్నాహి నై ఇయ 50 సాల్ సే 60 సాల్ సే విశాఖపట్నం మే రిఫైనరీ కామ్ కర్ రహా హై. 50 సంవత్సరాల నుండి విశాఖపట్నంలో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వారి యొక్క క్రూడ్ ఆయిల్ రిఫైనరీ పనిచేస్తుంది. అభి ఉస్మే హమ్ 8.5 మిలియన్ మెట్రిక్ టన్ కి రిఫైనింగ్ కెపాసిటీ సే హమ్ ఇస్కో చలాతే హై. అది 8.5 మిలియన్ల మెట్రిక్ టన్నుల యొక్క క్రూడ్ ఆయిల్ రిఫైనరీ సామర్థ్యంతో నడుస్తుంది. ఇస్కో హమే 21,000 కరోడ్ రూపాయ ఖర్చా కర్కే 15 మిలియన్ మెట్రిక్ టన్ కి కెపాసిటీ తక్ లే జానే కా యోజన హమ్నే ఫైసలా కర్ లియా హే హమ్ సంభవత డిసెంబర్ మహీనే మే ఆకే ఉస్కి ఫౌండేషన్ స్టోన్ దేకే జాయేంగే. దాదాపుగా 19,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 21 వేల కోట్ల రూపాయల యొక్క పెట్టుబడితో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ వారి యొక్క క్రూడ్ ఆయిల్ రిఫైనరీ కెపాసిటీని 15 మిలియన్ టన్నులకు పెంచుతూ విస్తరణ యొక్క కార్యక్రమానికి రాబోయే డిసెంబర్ లో శంకుస్థాపన చేయబోతున్నాం.